Hi my dear children, how are you? I hope you are safe. Today we are going to learn the Unit 3 series. What is our lesson name? Our lesson name is The Magic of Silk. So in this lesson, how did the silk help the poor family? We will see this lesson. Okay? Now take your textbooks page number 55. So in your textbooks page number 55, The Magic of Silk. Okay? Now we will read from the first. This is a story from China. A long, long time ago, there lived an old woman in a hut in the forest. So, from where did the story was taken? The story is from China. Okay, so China lo jarigina oka incident gurinchi maatladukunna. Adi ippudu kaadu, long, long ago. In the sense, ippudu konni years ago. Okay, there lived an old woman in a hut and the forest. So ఒక ఫారెస్ట్ లో ఒక ఓల్డ్ విమెన్ ఒక హట్ లో నివసిస్తూ ఉండేదన్నమాట. ఓకే, హర్ హస్బెండ్ హడ్ బీన్ కిల్డ్ బై ఎ టైగర్ సమ్ ఇయర్స్ ఎగో. సో వాళ్ళ హస్బెండ్ కి ఏమైందంట, కొన్ని సంవత్సరాల క్రితం తన హస్బెండ్ ని ఒక టైగర్ చంపేసింది. ఓకే, హీ వాస్ కిల్డ్ బై అ టైగర్. షీ వాస్ ఓల్డ్ అండ్ వీక్. సో ఆ ఓల్డ్ విమెన్ ఎలా ఉందని చెప్తున్నాడు, షీ ఈస్ ఓల్డ్ అండ్ వీక్. తను చాలా బలహీనంగా ఉంది. ఓకే, అండ్ ఆల్సో ఓల్డ్. లైఫ్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ హర్ అండ్ హర్ డాటర్ స్యూమి. సో ఓల్డ్ విమెన్ కు ఒక డాటర్ ఉంది. వాట్ ఈస్ హర్ నేమ్? స్యూమి. సో హర్ నేమ్ ఈస్ స్యూమి. సో ద స్టోరీ ఈస్ అబౌట్ ఫ్రమ్ చైనా. సో ద నేమ్స్ ఆల్సో విల్ బి ఇన్ ద చైనా ఫామ్. ద లిటిల్ గర్ల్ నేమ్ ఈస్ స్యూమి. ఓకే, లైఫ్ వాజ్ డిఫికల్ట్ ఫర్ హర్ అండ్ హర్ డాటర్. సో తనకి తన కూతురికి స్విమ్మింగ్కి కూడా ఈ లైఫ్ చాలా డిఫికల్ట్గా ఉంది. ఎందుకు? బికాస్ వాళ్ళు ఒక ఫారెస్ట్లో ఉన్నారు, ఒక చిన్న హట్లో ఉన్నారు, అండ్ స్విమ్మింగ్ ఫాదర్ ఉన్నారా లేదు. సో వాళ్ళిద్దరే లైఫ్ని కంప్లీట్ చేయాలి కాబట్టి చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, నా లుక్ ద సెకండ్ పారాగ్రాఫ్. స్విమ్మి డిడ్ ఆల్ ద కుకింగ్ అండ్ క్లీనింగ్ హర్ సెల్ఫ్. షీ ఆల్సో లుక్డ్ ఆఫ్టర్ ద silkworms in their garden. The worms gave them fine thread to make beautiful silk. Siumi sold the silk to travelers in the village market. In this way, she got enough money to buy food and other things. So, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే Siumi. So, ఈ Siumi అమ్మాయి మొత్తం ఇంట్లో ఉన్న క్లీనింగ్ వర్క్ కానీ కుకింగ్ వర్క్ కానీ అంతా కూడా తనే చేస్తుండేది. ఓకే, షీ ఆల్సో లుక్డ్ ఆఫ్టర్ ద సిల్క్ వర్మ్స్ ఇన్ దర్ గార్డెన్. సో సిల్క్ వర్మ్స్ విచ్ ఆర్ ఇన్ ద గార్డెన్. సో గార్డెన్లో ఉన్న సిల్క్ వర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తినే చూసుకుంటూ ఉండేది అనమాట. వై డూ వీ టేక్ సిల్క్ వర్మ్స్ అట్ అవర్ హౌసెస్? సో సిల్క్ వర్మ్స్ ఎందుకు పెంచుతూ ఉంటారు? సో టు గెట్ సిల్క్ ఫ్రమ్ ద సిల్క్ వర్మ్స్. సో వీ గెట్ సిల్క్ ఫ్రమ్ ది సిల్క్ వర్మ్స్. సో సిల్క్ కూడా ఏం చేస్తూ ఉండేది, సిల్క్ వర్మ్స్ అనేవి కూడా పెంచుతూ ఉండేది. ఓకే, ద వర్మ్స్ గివ్ దెమ్ ఫైన్ థ్రెడ్ టు మేక్ బ్యూటిఫుల్ శారీస్. సో ఈ వర్మ్ సిల్క్ వర్మ్స్ ఏవైతే ఉన్నాయో మంచి సిల్క్ని ఇస్తూ ఉండేవన్నమాట. ఓకే, సో దాని ఆ సిల్క్ నుంచి బ్యూటిఫుల్ శారీస్ అనేవి వీళ్ళు తయారు చేస్తూ ఉండేవారు. ఓకే, సిమే సోల్డ్ ద సిల్క్ టు ట్రావెలర్స్ ఇన్ ద విలేజ్ మార్కెట్. సో ఈ సిల్క్ ఏదైతే సిల్క్ వర్మ్స్ నుంచి అప్లైన్ చేసుకుంటున్నారో లేదంటే తీసుకుంటున్నారో ఈ సిమే అనే అమ్మాయి ఏం చేసేది, ఆ సిల్క్ అందరినీ కలెక్ట్ చేసి మార్కెట్లో దాన్ని అమ్ముతూ ఉండేదన్నమాట ట్రావెలర్స్కి. ఓకే, ఇన్ దిస్ వే షీ గాట్ ఇనఫ్ మనీ టు బై ఫుడ్ అండ్ అదర్ థింగ్స్. సో ఈ విధంగా తనకి కావాల్సిన ఆహారాన్ని అలాగే మనీని వాళ్ళు సంపాదిస్తూ ఉండేవారు. ఓకే, నెక్స్ట్. వన్ డే యాజ్ సిమి వాజ్ రిటర్నింగ్ హోమ్, ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ హెవీలీ. సో వన్ డే అంటే ఒక రోజు ఏం జరిగిందంట, సిమి వాజ్ రిటర్నింగ్ హోమ్, షీస్ కమింగ్ బ్యాక్ హోమ్. ఓకే, తన ఇంటికి వస్తున్నాడు. ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ హెవీలీ. సో ఎక్కువగా హెవీలీ అంటే ఏంటి, గట్టిగా వర్షం అనేది పడుతుందంట. ఇట్ వాజ్ గెటింగ్ డార్క్ టు, అంటే చీకటి పడుతుంది. ఓకే, సిమి ran into the first hut she saw. The door was open and there was no one inside. సో ఏం జరిగిందంట, సిమి పరిగెత్తుకుంటూ తనకి కనిపించిన ఒక ఫస్ట్ హట్ ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్తుంది. ఓకే, ఆ హట్ యొక్క డోర్స్ ఓపెన్గా ఉన్నాయి. ఓకే, అండ్ నో వన్ వాజ్ ఇన్సైడ్. సో అలాగే హట్ లోపల ఎవరు లేరంట. ఓకే, దెన్ సి ఈజ్ ఎనీబడీ ఇన్, షీ కాల్ లవ్లీ అగైన్ అండ్ అగైన్. సో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తను పిలుస్తుంది అనమాట, ఈజ్ ఎనీబడీ ఇన్, లోపల ఎవరైనా ఉన్నారా అని చెప్పి
again and again. She is calling loudly again and again. Loudly and enti gattiga. Okay, she is calling loudly again and again. And malli malli pilustundi. Evaru unnara? But there was no reply. Kani aa intlo unchi etuvanti reply raledu. Okay, next. Siomi looked around the hut. So a hut lokala anta kuda thana chusindi evaru unnaremo ani cheppi anta chusindi. The floors were dirty, bowls and pots were left unwashed. So illu lokala ela undanta, the floor was very dirty. So the floor which is in that hut is very dirty. So our house floor anta kuda chala neat ga ledu. Okay, bowls and pots were left unwashed. So hut lo unna bowls gaani ledante pots gaani ivanni kuda wash cheslevu. Okay, nane em observe chesindi aa hut ela undi, aa hut lokala floor is unclean and the bowls and pots are unwashed. Okay, next. Siomi swept the floor and washed all the bowls and pots. So swept, what is called swept? So cleaning anamata, tudavatam. Okay, so floor andarni kuda tan neatiga tudichindi, alage akkada unna vessels, okay, bowls and pots evaithe unnayo vaatini kuda Siomi em chesindi, clean chesindi. Now turn the page children, page number 56. By the time she had finished, the hut was clean as a new one. So tanu complete chesinappudu work anta complete chesinappudu illantha kuda chaala neat ga maarchesindi anamata, kotta kotta illu la tanu tayar chesindi danni. Okay, so floor anta clean chesindi, aa pots and vessels evaithe neat ga clean chesi place chesindi anamata. Okay, next. By the rain had stopped it too. So by then, so ee lokuga em jarigindi, tanu ee house anta clean chese loku varsham kuda aagipoyindi. Okay, I had better go home, she said to herself. So varsham aagipoyindi kada, so tanaku tanu em cheptundi, I had better go home, so nenu ippudu intiki velthe baagutundi ani cheppi tanu anukuntundi. Okay, now next, see the next sentence. Mother will be worried. So tanlo tanu em anukuntundi, varsham elaga tagindi kabatti tanu em anukuntundi, నేను ఇంటికి వెళ్తే బాగుంటుంది, లేదు అంటే మదర్ కంగారు పడతారు, వరీ అంటే కంగారు పడదు. ఓకే, నెక్స్ట్ బిలో ద పిక్చర్. యాజ్ షీ వాక్డ్ అవుట్ ఆఫ్ ది హట్ షీ సా ఎ స్ట్రేంజ్ ఓల్డ్ మ్యాన్, హిస్ లాంగ్ బియర్డ్ రీచ్డ్ డౌన్ టు హిస్ వేస్ట్. సో తను వెళ్ళిపోదామని చెప్పి నడుస్తుంది బయటికి. ఓకే, ఈలోగా ఎవరు కనిపించారంట, స్ట్రేంజ్ ఓల్డ్ మ్యాన్. సో కొంచెం వింతగా అన్నాక మనిషి కనిపించారు, ఓల్డ్ మ్యాన్. ఓకే, హిస్ లాంగ్ బియర్డ్ రీచ్డ్ డౌన్ టు హిస్ వేస్ట్. సో యు కెన్ అబ్జర్వ్ ది పిక్చర్, హి ఇస్ ఎ ఓల్డ్ మ్యాన్. ఓకే, సో ఈ పిక్చర్ అబ్జర్వ్ చేస్తే తన బియర్డ్, బియర్డ్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బియర్డ్, గెట్. ఓకే, సో అది ఎక్కడ వరకు ఉందంట, తన వేస్ట్ వరకు ఉంది. ఓకే, సీ హి లుక్డ్ అబౌట్ 100 ఇయర్స్ ఓల్డ్. తన ఏజ్ ఎంత ఉంటుంది, ఎంత ఉన్నట్టుగా కనిపిస్తున్నారంట, తను 100 ఇయర్స్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఓకే, ద ఓల్డ్ మ్యాన్ లుక్డ్ ఎట్ సియోమి అండ్ స్మైల్. సో తను ఎప్పుడైతే లోపలికి వస్తున్నాడో, తన ఇంట్లోకి వస్తున్నారు, హట్ లోపలికి వస్తూ సియోమి చూసి నవ్వుతున్నారన్నమాట. ఓకే, చూసి నవ్వారు. చూడండి, సియోమి మాట్లాడుతున్న కన్వర్సేషన్ చూడండి. అంకుల్, షీ సెడ్, ఐ వెంట్ టు ద హట్ బికాజ్ ఇట్ వాస్ రెయినింగ్, ఐ హోప్ యూ డోంట్ మైండ్. సో సిఎంపి మాట్లాడుతుంది ఇక్కడ, అంకుల్ అని పిలిచింది. షీ సెడ్ అంటే తను ఏమని పిలిచింది, అంకుల్. ఐ వెంట్ టు ద హట్ బికాజ్ ఇట్ వాస్ రెయినింగ్, సో వర్షం పడుతుంది కాబట్టి నాకు షెల్టర్ కోసం నేను లోపలికి, హట్ లోపలికి వచ్చాను అని చెప్పి సిఎంపి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఐ హోప్ యూ డోంట్ మైండ్, ఐ హోప్ యూ డోంట్ మైండ్ అంటే ఏంటి, మీరు ఇబ్బంది పడరు లేదంటే మీరు దాని గురించి బాధపడరు అని చెప్పి అంటుంది అనమాట. మేము మీ ఇంట్లో మీకు చెప్పకుండా వచ్చినందుకు మీరేం ఫీల్ అవ్వకండి అని చెప్పి అంటుంది. ఎవరు అంటున్నారు, సియోమి ఓల్డ్ మ్యాన్తో అంటుంది. ఓకే, నెక్స్ట్. నాట్ ఎట్ ఆల్ యంగర్, రిప్లైడ్ ఆ ఓల్డ్ మ్యాన్. సో నాట్ ఎట్ ఆల్, నేను అలా ఏమి ఇబ్బంది పడట్లేదు అని చెప్పి ఓల్డ్ మ్యాన్ యంగ్ గర్ల్తో చెప్తున్నారు. ఓకే, హిస్ ఐస్ ఫెల్ ఆన్ ద క్లీన్ ఫ్లోర్ ఆన్ ద బౌల్స్ అండ్ పాట్స్, డిడ్ యూ క్లీన్ ద హర్ట్ ఫర్ మీ. సో ఇక్కడ చూడండి, సో తన లోపలికి వచ్చి నేను ఆయన వచ్చి మాట్లాడుతున్నాను కదా సియోమి, మాట్లాడుతూ ఏం జరిగింది, హిస్ ఐస్ ఫెల్ ఆన్ ది క్లీన్ ఫ్లోర్. ఐస్ ఫెల్ ఆన్ ది క్లీన్ ఫ్లోర్ అంటే ఏంటి, సో ఫ్లోర్ వైపు చూస్తున్నారు.
Did you clean the heart for me? So old man approached Simin Aduthuna. Did you clean the heart for me? We heart na kosam clean chesava and cheppi adugutunnaru. Okay. Yes, answered Simin. Let me help you into the heart. So Simin chudandi. Simin emi answer chestundi? Yes. Avunu nenu mee gurinchi heart ni clean chesanu ani cheppi. Alage lokaliki velanaaniki ikkada tanu carry chesukunte vastunnaru anamata old man. ఓకే సో అవి తీసుకుని లేదంటే ఆ ఇంట్లో అవి తీసుకురావడానికి కూడా హెల్ప్ చేస్తానని చెప్పి శివుని అంటుంది. ఓకే ద ఓల్డ్ మ్యాన్ వాజ్ వెరీ హ్యాపీ, యు ఆర్ అ వెరీ కైండ్ గర్ల్, హీ సెడ్ ఐ మస్ట్ గివ్ యూ అ ప్రెజెంట్. సో ఎప్పుడైతే ఆ ఫ్లోర్ ఆ బౌల్స్ అలా ఉన్నాయో, చెప్పి నీట్గా ఉన్నాయో అండ్ నేను ఆ ఓల్డ్ మ్యాన్కి హెల్ప్ చేస్తానని చెప్పిందో ఓల్డ్ మ్యాన్కి చాలా హ్యాపీగా అనిపించింది. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. ఓకే యు ఆర్ అ వెరీ కైండ్ గర్ల్, నువ్వు చాలా మంచి అమ్మాయివి అని చెప్పి ఐ మస్ట్ గివ్ యూ అ ప్రెజెంట్. ప్రెజెంట్ అంటే ఏంటి ఇక్కడ? సో ఈ సెంటెన్స్లో ప్రెజెంట్ అంటే గిఫ్ట్, నేను నీకు ఒక గిఫ్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి ఓల్డ్ మ్యాన్ అనుకుంటున్నాను. హీ టుక్ ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ అండ్ కట్ ఆఫ్ అ లిటిల్ హిస్ లిటిల్ ఆఫ్ హిస్ లాంగ్ వైట్ బియర్డ్. హీ పుట్ ఇట్ ఇన్ ఎ పీస్ ఆఫ్ ఓల్డ్ క్లాత్, టైడ్ ఇట్ అప్ అండ్ గేవ్ ద బండిల్ టు హర్. సో ఇక్కడ ఏం జరిగింది, తను ఒక సిజర్ తీసుకుని తనకి లాంగ్ బియర్డ్ ఉందని చెప్పాను కదా, ఆ బియర్డ్లో కొంత కట్ చేసి ఒక క్లాత్లో పెట్టాడు అన్న. ఓకే ఇటు ఒక పీస్ ఆఫ్ క్లాత్, పీస్ ఆఫ్ క్లాత్లో ఈ బియర్డ్ కట్ చేసి దాన్ని పెట్టి అండ్ గేవ్ ది బండిల్ టు హర్. సో దాన్ని క్లోజ్ చేసి ఆ బండిల్ని శివమికి ఇచ్చారు. ఓకే సి నెక్స్ట్ వాట్ హ్యాపెన్డ్. డోంట్ గివ్ ఇట్ టు ఎనీవన్ సెడ్ ద ఓల్డ్ మ్యాన్, ఓపెన్ ఇట్ వెన్ యూ గెట్ హోమ్. సో ఏం చెప్తున్నారంటే శివమి ఓల్డ్ మ్యాన్, ఇది ఎవరికి ఇవ్వద్దు, డోంట్ గివ్ ఇట్ టు ఎనీవన్, ఎవరికి ఇవ్వద్దు, సెట్ అవుట్ మ్యాన్, ఓపెన్ ఇట్ వెన్ యూ గెట్ హోమ్. సో నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని ఓపెన్ చెయ్యి అని చెప్పారు. ఓకే ఆ బండిల్ ఏదైతే ఉందో, తన బియర్డ్ పెట్టించారు కదా, ఆ బండిల్ ఏదైతే ఉందో తను ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేయమన్నారు. నెక్స్ట్ సివి థ్యాంక్ హిమ్ అండ్ వెంట్ హోమ్. హర్ మదర్ వాజ్ వెరీ గ్లాడ్ టు సీ సివి సేవ్. సో సివి థ్యాంక్స్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి. ఓకే మదర్ వాజ్ వెరీ గ్లాడ్ టు సీ హర్ సేఫ్. సో వాళ్ళ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి, ఎందుకంటే అక్కడి నుంచి చల్లగా ఐ మీన్ డార్క్ అయిపోతుంది కదా, చీకటి పడిపోతుంది, వర్షం పడుతుంది, తన కూతురు ఎలా వస్తుందని భయపడతారు కదా మదర్స్ అందరూ. సో అదేవిధంగా వాళ్ళ మదర్ శివమి ఎప్పుడైతే చూస్తారో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే శివమి చూడమన్న మదర్ అబౌట్ ద ఓల్డ్ మ్యాన్. సో ఆ ఓల్డ్ మ్యాన్ గురించి శివమి అంతా కూడా చెప్తుంది తను ఏం చేసింది ఎక్కడుందని. ఓకే నా ఫ్రెండ్ పేజ్ పేజ్ నెంబర్ 57. శివమి ఓపెన్ ద బండిల్ టు షో హర్ మదర్ ద ఓల్డ్ మ్యాన్స్ వైట్ బియర్డ్. సో శివమి ఏం చేస్తుందంటే ఆ బండిల్ ఏదైతే ఓల్డ్ మ్యాన్ ఇచ్చాడో అది ఓపెన్ చేస్తుంది. ఓకే ఓపెన్ చేసి తన మదర్కి చూపించాలి అని చెప్పి ఓపెన్ చేస్తుంది. చూడండి ఏం జరుగుతుందో ఇప్పుడు. టుడే సర్ప్రైజ్ దిస్ ఆర్ ద ఫైనెస్ట్ సిల్క్ ట్రేడ్ ఇన్ ద హోల్ ఆఫ్ చైనా. సో అక్కడ వాళ్ళు ఎప్పుడైతే బండిల్ ఓపెన్ చేస్తున్నారో సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నారు, అంటే ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు చూడండి, దే సా ద ఫైనెస్ట్ సిల్క్ థ్రెడ్ ఇన్ ద హోల్ ఆఫ్ చైనా. చైనా అంతటిలో కంటే ద ఫైనెస్ట్ అంటే చాలా మంచి క్వాలిటీ ఉన్న సిల్క్ని ఆ బండిల్లో చూస్తున్నారంట. ఓకే దే బిగాన్ టు వీవ్ ద సిల్క్ థ్రెడ్. సో ఫైనెస్ట్ సిల్క్ ఏదైతే ఉందో దాని నుంచి థ్రెడ్ని తయారు చేయడం స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే వెన్ దే హాడ్ ఫినిష్డ్ వీవింగ్ దే హాడ్ మేడ్ ద ఫైనెస్ట్ సిల్క్ దే హాడ్ ఎవర్ సీన్. సో దాన్ని ఎప్పుడైతే నేయడం అంటారు కదా, సో ఆ విధంగా సిల్క్ థ్రెడ్ తయారు చేసినప్పుడు చూస్తే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది. సో ద ఫైనెస్ట్ సిల్క్ చాలా మంచి నెంబర్ వన్ క్వాలిటీ అంటుంటారు కదా, అలాంటి క్వాలిటీ సిల్క్ అనేది వాళ్ళు చూస్తారు. ఓకే నెక్స్ట్ దే హ్యాడ్ మేడ్ ద ఫైనెస్ట్ సిల్క్ దే హ్యాడ్ ఎవర్ సీన్. సో దాన్ని వీవ్ చేస్తూ ఒక మంచి సిల్క్ అలా ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి అంత క్వాలిటీ సిల్క్ని తయారు చేయాలి వాళ్ళు చూస్తారంట. దే నోటీస్ దాట్ ద బండిల్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ స్టిల్ రిమైన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ సైజ్ అస్ బిఫోర్. సో మీరు ఎంత దాన్ని యూజ్ చేసుకుంటున్నా కూడా ఆ బండిల్ అలాగే ఉంటుందంట. ఓకే సిల్క్ని వీళ్ళు ఆ సిల్క్ ఏదైతే ఉందో ఓకే దాన్ని వాళ్ళు ఎంత యూజ్ చేసుకుంటున్నా ఆ బండిల్ ఇంకా అంతే ఉంటుంది. సో ఆ విధంగా ఏం జరిగింది, వాళ్ళు రిచ్ అవుతారనమాట. సో అదే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుని సిల్క్ డ్రెస్సెస్ అన్నీ ఏదంటే ఆ సిల్క్ థ్రెడ్స్ని ట్రావెలర్స్ని అమ్ముతూ మనీ అనేది ఏర్న్ చేసుకుంటూ ఉంటారనమాట.
news of their wonderful silk spread far and wide. So, alanti oka wonderful silk gurinchi mottham chaala places ki vaallu reach baaga peru vastundi kada manchi silk anedi vaalla daggara dorukutundi so and so persons daggara ani cheppi ala veelaku oka manchi peru anedi gurtimpu anedi vachindi anamata. The old man and her daughter became farmers and lived happily ever after. So ఆ తర్వాత నుంచి ఆ ఓల్డ్ మ్యాన్ అండ్ శివుని ఇద్దరు కూడా ఫేమస్ అవుతారు. అలాగే ఆ నెక్స్ట్ మీటింగ్ నుంచి ఆ తర్వాత నుంచి వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది, శివుని హెల్ప్ చేయడం వల్ల తను ఒక మంచి ప్రెజెంట్ని పొందుతుంది అండ్ వాళ్ళ లైఫ్ అనేది సెటిల్ అయింది. సో హెల్ప్ ఈచ్ అదర్, ఓకే, హెల్ప్ అదర్స్ సో దాట్ ఇట్ విల్ బీ అ బ్లెస్సింగ్ ఫర్ అస్.